Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రధాని మోడీతో జగన్ భేటీ. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీకి వెళ్తున్న సీఎం జగన్ 28న ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్న వేళ ఈ పర్యటన కీలకం కానుంది. పాలనాపరమైన వ్యవహారాలతో పాటుగా రాజకీయంగానూ ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ జనసేనతో భేటీ తర్వాత పొత్తుల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు కోసం వయా తెలంగాణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో నేరుగా ప్రధానితో ఏపీ రాజకీయాలపైన క్లారిటీ తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధానితో భేటీ తర్వాత ఏపీ కేంద్రంగా రాజకీయాలు కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. G20 సమావేశాలపైన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి సీఎం జగన్ ప్రధానితో భేటీ కావడం కీలకంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలనాపరంగా పెండింగ్లో ఉన్న పలు అంశాలను సీఎం జగన్ ప్రధాని వద్ద చర్చించి ఆమోదం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు నివేదించిన పోలవరం సవరించిన అంచనాలు ప్రధాన ఎజెండాగా ఉంది. ముందస్తు నిధుల కేటాయింపులో భాగంగా ఇచ్చిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపే విధంగా సీఎం చర్చించనున్నారు. దీంతోపాటుగా ఏపీలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన ప్రధానితో చేయించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటుగా ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు అమలు చేయాల్సిన హామీలపైన చర్చించనున్నారు. G20 సన్నాహక సందస్సులు ఏపీలో నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ కేంద్రంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం కొనసాగుతోంది. ప్రధానితో జనసేన అధినేత పవన్ విశాఖలో భేటీ తర్వాత టీడీపీతో సంబంధమైన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీతో కాదనలేక టీడీపీతో దూరం కాలేక పవన్ తర్జన భర్జన పడుతున్నారు. అటు చంద్రబాబు 2014 పొత్తులు ఏపీలో రిపీట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ నుంచి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసమే తిరిగి తెలంగాణతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని స్పష్టం చేస్తున్నారు. ప్రధానితో సీఎం సమావేశంలో ఏపీలో తాజా రాజకీయాలపైన చర్చకు రావటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయాలపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో పొత్తుల వ్యవహారంపైన ప్రధాని మూడు ఏంటనేది స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా జగన్ వచ్చే ఎన్నికలకు తన ప్రణాళికలను అమలు చేయనున్నారు. దీంతో ఈ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది. రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఉందా లేదా అనే అంశం ఆధారంగా తన వ్యవహారాలకు పదును పెట్టే అవకాశం ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు కార్యాచరణ అమలు చేస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానితో భేటీ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ భేటీలో అన్ని అంశాలను ఓపెన్గా చర్చించి మైత్రికి మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ ప్రధానితో భేటీ ఖరారు కావడంతో ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతుంది. అదేవిధంగా పాలనాపరమైన అంశాల్లో సీఎం జగన్ ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది.